ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయనగరంలో ఆదివాసీ భవనాన్ని ఉప ముఖ్యమంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పావుల పుష్పశ్రీవాణి ప్రారంభించారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిపుత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్ గిరిజనుల పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి గిరిజనుల కోసం పాడేరులో మెడికల్ కాలేజీ సాలూరు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని గిరిజనులకు మెరుగైన వైద్యం కోసం గిరిజన ప్రాంతాల్లో హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు. గిరిపుత్రులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను కరోనా నేపథ్యంలో అక్టోబర్ 2 కి మార్చడం జరిగిందని గిరిపుత్రులకు 3 లక్షల ఎకరాలకు పట్టాలు ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నామని గత ప్రభుత్వంలో గిరిజనులకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వకుండా గిరిపుత్రులను అవమానించారని అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ నుండి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పార్వతీపురం ఐటీడీలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గిరిజన పక్షపాత ముఖ్యమంత్రిగా గిరిజన సంక్షేమం కోసం గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం అననిత్యం ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో 4 సంవత్సరాల 6 నెలల వరకు గిరిజనులకి గిరిజన సంక్షేమ శాఖ ఇవ్వనటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కేబినెట్లో మంత్రిగా ఒక గిరిజన మహిళనైనటువంటి నాకు అవకాశం